ఇంటి స్థలాలు గురువారం ప్రదానం చేయనున్నారు. జనవరి మొదటి వారంలో 1500 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తారు. అలాగే 3500 మంది విశ్రాంత ఉద్యోగుల కోసం 85 కోట్లతో 350 ఎకరాలు కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. అర్చక పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే పెద్ద జీయరు చిన్న జీయరు మఠాలకు 60 లక్షలు 40 లక్షల రూపాయలు అదనంగా పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. లడ్డు పోటులో పనిచేసే కార్మికులకు అదనంగా 10,000 రూపాయల వేతనం పెంపు, కళ్యాణకట్టలోని క్షురకులకు నెలకు 20,000 రూపాయల వేతనం చెల్లించాలని నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ సత్రాల స్థానంలో 418 కోట్ల వ్యయంతో అచ్యుతం శ్రీపదం అతిథి భవనాల నిర్మాణానికి టెండర్ ఖరారుకు ఆమోదం తెలిపారు. అలిపిరి దగ్గర మౌలిక సదుపాయాలు, పార్కింగ్ అభివృద్ధి, వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 4 లైన్ల రోడ్ నిర్మాణం, చెర్లోపల్లి శ్రీనివాస మంగాపురం మధ్య 4 లైన్ల బీటీ రోడ్ నిర్మాణానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు 300 రూపాయల సుపథం దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. తిరుపతి అభివృద్ధి పారిశుద్ధ్యం నిర్వహణకు శ్రీవారి నిధుల నుంచి 1% కేటాయించాలని నిర్ణయించింది.